రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు ఆదివారం జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ ఆర్ఎన్బి అతిథి గృహంలో చిరంజీవి సేవా సంఘ అధ్యక్షుడు మా భాష పర్యవేక్షణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం 55 కేజీల భారీ కేక్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నెలవల విజయశ్రీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేసి అనంతరం ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆవల రమణ, ఆవల దాసు, వీర మహిళలు పద్మజ, లత, టీడీపీ నాయకులు పెరుమాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇవాళ మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ 2 పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ జన సైనికులందరికీ, అలాగే ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డిప్యూటీ సీఎం గారు మీరు చూస్తూనే ఉంటారు, ఇప్పటి వరకు గ్రామ సభలన్నీ చాలా చేశారు. అలాగే మన నియోజకవర్గంలో మన్నార్పోలు రోడ్ ని కూడా ఆయనే వేయించడానికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి, అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నా తరఫున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే సంక్షేమాన్ని రెండు ముందుకు తీసుకెళ్లి నా వంతు కృషి నేను చేస్తానని నియోజకవర్గ ప్రజలకు, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టి వాతావరణాన్ని సంరక్షించాలని నా తరపున నేను కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ముందుగా మన ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అదే విధంగా రేపు 2వ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు సూళ్లూరుపేట టౌన్ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మందరిని ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన సైనికులకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులు అందరూ, పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరూ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ మా ఈ సెలబ్రేషన్స్ కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికి ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు ప్రజలకు మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. స్వాగతం, సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం, సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం, శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.